ఫ్రెండ్స్ లోకల చింతల్ కర్మాగారాన్ని లాక్ డౌన్ కారణంగా మూసివేయడం జరిగింది. దీని కారణంగా కార్మికులు వేతనం లేక రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది. మరలా ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిఐటియు జిల్లా అప్పలరాజు, ఉపాధ్యక్షులు డి ఈశ్వరరావు, కార్మికులు కలిసి డిప్యూటీ తహసీల్దార్ బంగారాజు కి వినతి పత్రం అందజేశారు. देश में करोना वी लक्षला मंदिर कोटला प्रजानेक आरोग्यपर इबंध पड़ता आर्थिक इबंध पड़ता बतकने परस्थित भयादल को कारणमेंटे पालक प्रभुत् करोना अरकों जाग्रत इट चर्यो विफलम रोज रोज की रोज लिबरलैज जना वैसे कट चेयर में विफलम चंद्र यह कारण चेत यह महम्मारी इंका इंका रोज रोज की केसल संख्य ना इन लक्ष संख्य की वेली लेनी जिला के नूट पदको केस की विजयनगर जिले में नमोदाई काबटे दी अरक पूर्ति प्रभुत्म विफलमें काबटे वाली सहकार सर सक्रम इवादो पद केजील बिह्य मन की ईद केजील बिह्य शनगल ऊरको प्रभुत्म वे रूपये अभी सरपोटी आ वेतन पाले मैं अड़ा कुटा की మూడు సంవత్సరాలకి మూడు నెలలకు ఆరు నెలలకు గాను 7500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేయాలి 17 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలి ఉపాధి హామీ పనులు కల్పించాలి 200 రోజులు పని చెప్పి 300 రూపాయలు వేతనం ఇవ్వాలి అలాగే ప్రైవేటికన్న విధానాలు వెడనాడాలి ఆ రకంగా ఏదైతే 8 గంటలని కార్మిక చట్టాలు రద్దు చేయడని పూనుకుంటుంది అది వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్న ఈ జిందాల పరిసరంలో సుమారు 500 మంది కార్మికులు పర్మనెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది అంత కలిపితే ఒక 500-550 కుటుంబాలు ఈ రోజు దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి ఈ యాజమాన్యం లేఫ్ పేరు మీద చెప్పేసి కొంతమందికి సగం వేతనం ఇచ్చి అందరికీ కడుపులు కాల్చే ప్రయత్నం చేస్తుంది ఇది సరైనది కాదు ఇది మేము సిఐటి గా వేళ ప్రభుత్వానికి యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు ఈ రోజు లాక్ డౌన్ పీరియడ్ లో ఉన్న మొత్తం కాలానికి జీతం చెల్లించాలి లేఫ్ వెంటనే ఎత్తివేసి పరిసరం తిరిపించి మొత్తం 550 మంది కూడా పని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఇది ప్రభుత్వానికి తెలియజేస్తూ మేనేజ్‌మెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే లేఫ్ ఎత్తివేయాలి పనులందరికీ కల్పించాలని ఈ సందర్భంగా యాజమాన్యాలకి డిమాండ్ చేస్తున్నాం జిందాల పరిసరం తిరిపించాలని లాక్ డౌన్ కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలని ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కొత్తవల సమారో ఆఫీసర్ గారు धर्ना निर्वहित इपड़के आ कंपनी संघा जेएससी की एर्पड़ चर्चल याजमा चूस्तमें पक्षेम कष्ट प्रजल इबंध पड़ता पन इबंध पड़ती पश्रम लाकडौन विधान करक्ट का इपड़के केन्द्र प्रभुत्म 20 लक्षल कोूपय विद्लिंदी मरी डबूल एवरको अर्थं कार्मिक प्रजल की मैं परश्रमल परश्रम केन्द्र प्रभुत्में मरी निर्मला सीतारामन गारु मन प्रधानमंत्री नरेंद्र मोदी गारु 20 लक्षल विडुदल चेसां प्रजलकु अन्नीटिकी आदुकुंटामनि चिन्न मध्य तरह परश्रमलु आदुकुंटामनि चेप्पारु मरि आदुकुंटे ई रोजु ई लाक् डौन एंदुकु विधिंचारनि चेप्पि चेप्पालि रेंडोदि लाक् डौन कि कारणं कार्मिकुलु कादु कार्मिकुलु पनि चेयडानिकि सिद्धंगा उन्नप्पुडु मेनेज्मेंट लाक् डौन లేదా లే ఆఫ్ విధిస్తే ఆ బాధ్యత మేనేజ్‌మెంట్ది కాబట్టి లే ఆఫ్ కు మేనేజ్‌మెంట్ బాధ్యత అయినప్పుడు కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయం వెంటనే జిందాల యాజమాన్యం ఈ లాక్ డౌన్ కాలానికి అలాగే తన లే ఆఫ్ విధించిన కాలానికి పూర్తి జీతాలు చెల్లించాలి రెండు పరిశ్రమలు తెరిపించాలని చెప్పి అడుగుతున్నాం ముడిసరుకు లేదు లేకపోతే ఇంకా ఈ టెక్నికల్ సమస్యలు చెప్తున్నారు ఆ సమస్యలకి కార్మికుల బాధ్యత ఎలా అవుతారు లాభాలు వచ్చినప్పుడు మీరు బాగా దండుకున్నారు ఇప్పుడు కష్టం వస్తే దానికి బాధ్యత యాజమాన్యం వహించాలి తప్ప కార్మికులను నెట్టేయడం కరెక్ట్ కాదు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు లేబర్ అధికారులు ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి పరిశ్రమ తెరిపించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం జి అప్పల సూరి సిఐటియు జిల్లా అధ్యక్షులు జిల్లా అధికారి యంత్రాంగం జిందాల పరిశ్రమ
తెరిపించడానికి కృషి చేయాలి. జిల్లా యంత్రాంగం జనతాల ప్రజలను తెరిపించడానికి కృషి చేయాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల మీద పడి ప్రజల ప్రాణాలను హరిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద ప్రజల తరపున బాధ్యతగా వ్యవహరించడం లేదు. మార్చి 23 తర్వాత సడన్గా లాక్డౌన్ ప్రకటించి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం ఈ లాక్డౌన్ ప్రకటించింది. వలస కార్మికులు 14 కోట్ల మంది వేల భారతదేశ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో భాగమే వేల పరిశ్రమలు వరకు కూడా పరిశ్రమలు తిప్పాలి. కనీసం తక్కువ మంది వర్క్ ఫోర్స్తో 30% వర్క్ ఫోర్స్తో పరిశ్రమలు తిప్పండి. తిప్పకపోతే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయి. ఎక్కువ మంది అంటే మీరు కంట్రోల్ చేయలేరు కాబట్టి తక్కువ మందితోనైనా వాళ్ళకి కావాల్సిన శానిటైజర్లు కిట్లు మరి ఈ మాస్కులు ఇలాంటివన్నీ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇచ్చి పని నడిపించాలి. ఏమైనప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ కూడా ఈ జాగ్రత్తలను కంపెనీలను కూడా అందరినీ ఆ రకంగా చూసి జాగ్రత్త తీసుకుని చెప్పాలని చెయ్యింది. కానీ ఇక్కడ ఆ పని ఏమి జరగలేదు. పైగా లాక్డౌన్ కాలానికి ఏదో కొంతమందికి కొన్ని రోజులకి ఇచ్చారు కానీ ఈరోజు లేఫ్ అని పేరు పెట్టి ఈరోజు కంపెనీ మూసేశారు. అడుగుతుంటే లేఫ్ అంటున్నారు. ఇప్పుడు లేఫ్ ఏమిటి? ఏమనంటే మెటీరియల్ రాలేదు. మెటీరియల్ రాకపోవడానికి ఇక్కడ కార్మికులు బాధ్యులు కారు. వాస్తవానికి సమస్య ఉంటే ఉండొచ్చు. దీనికి ప్రభుత్వం కొంత బాధ్యత వహించాలా, యాజమాన్యం కూడా బాధ్యత వహించాలా. అంతేగాని ఆ పేరు చూపించి ఇక్కడున్న 500 మంది ఈ కుటుంబాలకి ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని చెప్పేసి మేము సిఐటియు అక్కడున్న ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాల తరఫున ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్కటైనా ఉత్పత్తి రావాలి. ఉత్పత్తి వచ్చినప్పుడే అభివృద్ధి. అభివృద్ధి చెందాలంటే కార్మికుడి చేతిలో డబ్బులు రావాలి. ప్రతి మనిషికి కొనుగోలు శక్తి పెంచాలని ఒక పక్క నుండి చెప్తున్నాం. రెండో వైపుంది కరోనా మహమ్మారి ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి దాన్ని ఆసరా చేసుకుని పెట్టుబడిదారులకి యాజమాన్యాలకి వత్తాస్ పలుకుతుంది ఈరోజు బీజేపీ సర్కారు. ఏమంటుంది? 8 గంటలు కాదు 12 గంటలు చేయండి అంటుంది. 12 గంటలు ఎందుకు చేయాలి అంటే యజమానులు నష్టపోతారు. ఓకే మేము కష్టపడతాం కానీ మాకు జీతాలు ఎత్తనకి ఇవ్వట్లేదు. సగం జీతం కొంతమందికి, లేఫ్ కొంతమందికి. ఇది కరోనా మేము బాధ్యులం కాదు, అలాగని మీరు కాదు. కానీ విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూనుకొని ఆదుకొని అక్కడున్న కుటుంబాలకు కాపాడాలి. మనుషులందరూ చచ్చిపోయిన తర్వాత అభివృద్ధి ఎవరికి కావాలి? ఈరోజు అన్ని వదిలేశారు విచ్చలవిడిగా. 500 మందికి కేసులు నమోదైనప్పుడు దేశం అంతా లాక్డౌన్. ఇవాళ 100,000 మంది చనిపోతుంటే ఇవాళ లాక్డౌన్ లిఫ్ట్ చేశారు. దేవాలయాలకు వదిలేశారు. మొత్తం రకరకాల ట్రైన్లు అన్ని బస్సులు అది తిరుగుతున్నాయి. విచ్చలవిడిగా జనం వెళ్తున్నారు. ఈరోజు విజయనగరం చివరి దాకా గ్రీన్ జోన్, శ్రీకాకుళం గ్రీన్ జోన్. ఈ రోజుకి వచ్చేసరి అన్నింటికి మించిపోయిన పరిస్థితి ఇవాళ విజయనగరం. నిన్న కూడా 5 కేసులు నమోదైనాయి. అధికారులను పోలీసు అధికారులు సేవలు చేస్తున్నారు. జన పార్వతీపురం ఎస్ఐ గారికి, సిఐ గారికి కుటుంబానికి కరోనా వచ్చింది. కాబట్టి ఈ రకంగా ఆ స్థాయిలో ఉన్నాడు వచ్చిన తర్వాత కింద స్థాయి వాడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ రకంగా ఉంటాడు? జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ప్రభుత్వం మీరు కదలకుండా ఉండండి, ఇళ్లలో ఉండండి అని చెప్తుంది. చప్పట్లు కొట్టండి, దీపాలు ఆర్పండి. దీపాలు ఆర్పితే కంట్రోల్ అవ్వలే, చప్పట్లు కొడితే కంట్రోల్ అవ్వలే, ఇంట్లో ఉంటారు. కానీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆదుకోవడం పరిస్థితి ఏంటి ప్రభుత్వం? అందుకనే ఈవేళ ప్రభుత్వం చెప్తున్నది, ప్రభుత్వానికి మేము అడుగుతుంది, వామపక్షాలు అందులో సిఐటీ మేము అడుగుతున్నది ప్రభుత్వాలకి, లాక్డౌన్ సందర్భంలో కార్మికులు ఏదైతే పరిశ్రమలు చేస్తారో పని చేయించుకోండి, కానీ సేఫ్టీ మెజర్స్ ఇవ్వండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళ జీతాలు ఇవ్వండి. ఇంకా ఈ సందర్భంగా చేసిన వాళ్ళకి అదనంగా ప్రోత్సహించాలి. వీళ్ళ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళందరికీ అదనంగా జీతం కంటే అదనంగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే సాగుకు తగ్గించి వీళ్ళ డ్యూటీలకు వెళ్ళి అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. కాబట్టి ఇంట్లో ఉండాలంటే కుదరదు, మరి అభివృద్ధి అవ్వదు. కాబట్టి బయటకు రావాలి కాబట్టి వచ్చి చేస్తున్నారు. కానీ ఆ రకంగా ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. అందుకని మేము కోరుతున్నది ఏంటంటే, ఈవేళ కేరళలో సిపిఎం పార్టీ గవర్నమెంట్, పినరాయి విజయన్ ముఖ్యమంత్రి, మీ అందరికీ తెలుసు భారతదేశ వ్యాప్తంగా ఒక చిన్న రాష్ట్రం, 3 నెలలకి ప్రతి కుటుంబానికి 5,000 వేశాడు, 15,000 ముందే వేశాడు. మన ప్రభుత్వం రాష్ట్రపతి 1,000 రూపాయలు చేయలు దులుపుకుంది, శనగలు లేకపోతే పప్పు 10 కేజీలు రైసు. కానీ అక్కడ అలా చేయలేదు. 17 రకాల నిత్యావసర వస్తువులు కార్మికులకు అన్ని కుటుంబాలకి పంచింది. ఇది ప్రపంచమంతా కోడేకి వస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ మిల్లులు మూయేశారు, తెరిపించడం లేదు. బయటికి వెళ్తే ఉపాధి లేదు. కరోనాతో ఎక్కడెవడం పట్టి ఇప్పడం లేదు. పనికి వెళ్ళినా అక్కడ ఇబ్బందులు. కాబట్టి ఇంట్లో ఉండాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం ఎలా తిన్నుంటే ఆరోగ్యం, దానికి కావాల్సిన పరిహారము అది వేతనము అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది చేయడం లేదు, యాజమాన్యాలు చెప్పడం లేదు. పైగా యజమానులు నష్టపోతారు కాబట్టి మీరు అందరూ 8 గంటలు కాదు 12 గంటలు డ్యూటీ చేయండి అని చట్టం తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్తున్నాం. తక్షణమే జిందాల పరిశ్రమని లేఫ్ లిఫ్ట్ చేయాలి.
ఇప్పటి వరకు పనిచేసినా పని చేయకపోయినా ఈరోజు కరోనా సంబంధంగా ఎన్ని రోజులైతే పనిలో లేరో ఆ పని లేని దినాలకి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని కంపెనీ తెరిపించాలని లేఆఫ్ లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి అలాగే టీఎన్టీసీ మిగతా కార్మిక సంఘాల తరఫున కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఎంఆర్ఆర్ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఆర్ గారు కూడా కలెక్టర్ దృష్టిలో పెడతాన్నారు కాబట్టి కలెక్టర్ గారు చొరవ చేసి వెంటనే ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు అది ఒకటే. పెంకుల మిల్లు, రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ మూతపడిపోయాయి. ఏ ఒక్కటి లేదు. ఎంత అంత జెండాలు తిరుగుతుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే మూతపడిపోయింది. ఈ ఉన్నది కూడా 500-600 కుటుంబాలకి ఆధారం అంటే అది కూడా మూసేస్తే ఇక్కడ అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గుడ్డ అప్పగించి చూస్తున్నారు. ఇది సరైంది కాదని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ మీ ప్రజలు, వీళ్ళందరూ మీ ఓటర్లు, రాజకీయ నాయకులు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అందరూ కలిగి చేసుకుని జెండాల పరిశ్రమ తెరిపించడానికి చొరవ చేయాలి. చేయకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, మొత్తం కార్మికుల్ని కార్మిక సంఘం లేఖం చేస్తాం, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అయితే ఈ కరోనా నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుని లాక్డౌన్ పరిధిలో ఏదైతే ఉందో ఈ జాగ్రత్తలు తీసుకుని మేము పోరాటంలోకి వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.